విద్యార్థుల కోసం, పిల్లలు ఇబ్బందులు పడకూడదు, పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు. బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా మోయలేని పరిస్థితిలో తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితులు వాళ్లకు రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. 15,57,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ, ఆ తల్లిదండ్రులకు మేలు చేస్తూ, ఇప్పటి వరకు 2,270 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకే, ఆ పిల్లల బోర్డింగ్ లాడ్జింగ్ల కోసం నేరుగా డబ్బులు తల్లుల ఖాతాల్లోకి జమ చేశాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిల్లల చదువుల కోసం ఇప్పటి వరకు కేవలం ఈ పైన చెప్పిన ఈ పథకాలకు మాత్రమే దాదాపుగా 26,677 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాము. మన పిల్లలు బాగా చదవాలి, ఆ పిల్లలకి ఇచ్చే ఆస్తి చదువే అని గట్టిగా నమ్మిన ప్రభుత్వం కాబట్టి. ఇక మనది మహిళా పక్షపాత ప్రభుత్వం, దీని గురించి ఎటువంటి డోకా కూడా ఎక్కడా కనిపించదు. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించాలని ఈ లక్ష్యంతోనే అడుగులు ముందుకు వేశాం. 26 నెలల పాలనలో అక్షరాల 44,50,000 మంది తల్లులకు మంచి జరగాలని, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరగాలని ఏటా జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున 2 ఏళ్లలో ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు అందజేయగలిగాం. దీని ద్వారా, వీటి ద్వారా జరిగిన మంచి ఏమిటి అనంటే, 2018-19 ఆ సంవత్సరంతో పోలిస్తే, మనం అధికారంలోకి రాక మునుపు సంవత్సరంతో పోలిస్తే, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూళ్లలో కానీ టోటల్ ఎన్రోల్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఎంత అని చెప్పి చూస్తే, 2018-19 సంవత్సరంలో 70,43,000 మంది పిల్లలు టోటల్ ఎన్రోల్మెంట్ కింద ఉంటే, ఇవాళ 73,05,000 మందికి పెరిగింది కోవిడ్ సమయంలో కూడా అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడిలైతే 2018-19 సంవత్సరం, అంటే మనం అధికారంలోకి రాని ఆ సంవత్సరంతో, చివరి సంవత్సరంతో పోలిస్తే, గవర్నమెంట్ బడులలో అప్పటిదాకా 37,20,000 మంది పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువులు చదువుతూ ఉంటే, ఇవాళ 43,43,000 మంది పిల్లలు ఇవాళ మనం చేపట్టిన విప్లవాత్మక చర్యలతో ప్రతి తల్లిలోనూ ప్రతి బిడ్డలోనూ కాన్ఫిడెన్స్ పెరిగి ఈరోజు గవర్నమెంట్ బడులలో 43,43,000 మంది చదువుతూ ఉన్నారని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఇదే అక్క చెల్లెమ్మల కోసం ముందడుగులు వేస్తూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా 8,71,000 డ్వాక్రా బృందాల్లో ఉన్న 87,75,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే కలిగిన లబ్ధి 6,500 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయుత ద్వారా 24,56,000 మంది, మరో 24,56,000 మంది అక్క చెల్లెమ్మలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆ ఎస్సీ, ఆ ఎస్టీ, ఆ బీసీ, ఆ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 2 విడతలుగా వైఎస్ఆర్ చేయూత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన చేయూత అక్షరాల 9,000 కోట్ల రూపాయలు. ఈ సొమ్ముకు కూడా బ్యాంకుల ద్వారా మరింత రుణం ఇచ్చేట్టుగా చేయడంతో పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో, అమూల్ కానీ, రిలయన్స్ కానీ, ఐటీసీ కానీ, ఇంకా ఇటువంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో టైఅప్ కూడా చేసి ఆ అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబనకు మరింత చేయూతను ఇస్తా ఉన్నాం. వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు
వాళ్ళ పేరుతోనే ఇచ్చాం. గృహ నిర్మాణం ద్వారా దాదాపుగా 1,25,00,000 మంది, అంటే రాష్ట్ర జనాభాలో 1/4 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాలు చేతికి అందించడమే కాకుండా మొదటి దశ కింద 15,60,000 ఇంటి నిర్మాణాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఇళ్ళు పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే కూడా, ఈ 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సంపదను ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 1,02,00,000 అక్క చెల్లెమ్మలకు 2,509 కోట్ల రూపాయలు సున్నా వడ్డీగా ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఇవ్వగలిగాం. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు 982 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో నేరుగా పెట్టగలిగాం. ఇవి కాక విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా జరిగిన మేలు, ఆ అక్క చెల్లెమ్మలకు జరిగిన మేలు ఇదివరకే చెప్పడం జరిగింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్ట్లలోనూ 50% ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీనివల్ల ఈరోజు వివిధ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవులలో, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో ఇవాళ ఆ చైర్మన్ పదవులలో 50% అక్క చెల్లెమ్మలే ఇవాళ కనిపించే పరిస్థితి ఇవాళ ఉంది. అక్క చెల్లెమ్మల భద్రతకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆ అక్క చెల్లెమ్మల కోసం ఒక చెల్లిని హోమ్ మినిస్టర్గా తీసుకొని రావడమే కాకుండా దిశ బిల్లును, దిశ పోలీస్ స్టేషన్లను, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, దిశ యాప్లను రూపకల్పన చేసిన ప్రభుత్వం కూడా మనది. వీరి కోసం ప్రత్యేక కోర్టుల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. కుటుంబాల్లో సంతోషం నింపేలా మద్యం కూడా నియంత్రించి అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన వైద్యం, మన ఆరోగ్య రంగంలో ఒక్కసారి జరిగిన మార్పులను కూడా ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేయటం ద్వారా దాదాపుగా రాష్ట్రంలో 95% మంది ప్రజలకు ఆరోగ్యశ్రీలో వీళ్ళందరినీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఇస్తూ ఉన్నాం. 1,000 రూపాయల ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతో 2,434 వైద్య ప్రొసీజర్లను ఇప్పటికే ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చారు. ఆపరేషన్ తర్వాత కూడా రోగి కోలుకునే సమయంలో కూడా ఆ రోగి, ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ రోగి కోలుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాగా ఇస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండం. ఈ 26 నెలల కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద అక్షరాల 3,900 కోట్ల రూపాయలు వ్యయం చేశాము అని చెప్పి సగర్వంగా సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 1,08, 1,04 ఈ వాహనాల సేవలకు అర్థం చెబుతూ అక్షరాల 1,068 వాహనాలని ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ మధ్య కాలంలోనే జెండా ఊపి పంపించడం జరిగింది. పిల్లలు పెద్దలందరికీ కూడా వర్తించేలా వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ఇవి కాకుండా గ్రామాన కూడా మన కళ్ళ ఎదుటనే ఈరోజు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు మన కళ్ళ ఎదుటనే కట్టబడుతూ కనిపిస్తూ ఉన్నాయి.
కోవిడ్ పై యుద్ధంలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి